సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే, చాలా మెంబర్స్ డిగ్రీ సిక్స్త్ సెమ్కి సంబంధించి రివాల్యూషన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా. మరి ఏ విధంగా మనము ఫీజు పే చేయాలి, ఫీజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన ఆర్టికల్ కంప్లీట్గా చూద్దాము, అసలు ఏం చేద్దాం మరి ఇప్పుడు అనేసి. సో ఇంతవరకు మీరు ఆ షెడ్యూల్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. అయితే మన ఏమంటారు, ఫీజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెట్టాను నేను, చూడండి. ఫర్ బ్యాక్లాగ్ స్టూడెంట్ సిక్స్త్ సెమిస్టర్ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ మనకి ప్రతి సంవత్సరం ఉంటాయన్నమాట. ఎవరైతే సిక్స్త్ సెమ్ రాశాక 1 మంత్ తర్వాత మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ న్యూస్ అంతా మీకు ఇక్కడ అర్థం కాకపోతే క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసి సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే, సిక్స్త్ సెమిస్టర్ రివాల్యూషన్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రము కాస్త ఆగండి. ఎందుకంటే మనకి 31st వరకు సో టైం అయితే ఉంది ఏమంటారు సిక్స్త్ సెమ్ ఇన్స్టాంట్ బ్యాక్లాగ్ ఫీజ్ కట్టడానికి. సో మనము ఈ అట్లీస్ట్ 25th ఆర్ 26th వరకు వెయిట్ చేసి సో ఎవరైతే పాస్ అవుతామో, కొంచెం మాకు కాన్ఫిడెన్స్ ఉంది పాస్ అవుతామనే నమ్మకం ఉన్న వాళ్ళైతే 25th నుంచి 29th వరకు లేదంటే వెయిట్ చేయండి మీరు. సో 31st లాస్ట్ డేట్ కాబట్టి వితౌట్ లేట్ ఫీ. సో మీరు 26, 27, 28 ఆ డేట్స్లో మీరైతే కట్టడానికి చూసుకోండి. ఇన్ కేస్ మనకి నమ్మకం లేదు అనుకుంటే మీరు రేపే వెళ్ళేసి అంటే మండే వెళ్ళేసి మీరు పే చేయండి మీ కాలేజెస్లో. అప్ టు 2 పేపర్స్ అయితే చూసుకోవచ్చు, 605 రూపీస్ ప్లస్ 50 రూపీస్ అనమాట. అండ్ 3 ఆర్ మోర్ పేపర్స్ ఉంటే 1045 ప్లస్ 50 రూపీస్. సో బీకామ్ బీఏ బీహెచ్డబ్ల్యూ అందరివి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీకు క్లియర్గా లేకపోతే క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసుకొని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఇదన్నమాట నేను సజెషన్ చెప్పడానికి. సో ఎందుకంటే మనకి రీఫండ్ అయితే ఇవ్వరనమాట, అది కన్ఫామ్. ఎందుకంటే మేము ప్రీవియస్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసాము, రివాల్యూషన్ రాదు, ఫీజు అయితే కట్టేసుకుంటారు. సో ఆ అమౌంట్ అయితే మనకి బ్యాక్ అయితే రాదనమాట. సో మీరైతే కొంచెం వెయిట్ చేయండి. నమ్మకం ఉన్న వాళ్ళు, లేదు నమ్మకం లేదు మేము రాయలేదు అన్న వాళ్ళు వెంటనే వెళ్ళేసి ఫీ అయితే పే చేయండి. ఎందుకంటే మనకి మళ్ళీ ఛాన్స్ అయితే రాదు, 1 ఇయర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ అప్డేట్ చెప్పడానికే మీకైతే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్లో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి. సో ఒక లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళ గ్రూప్లో షేర్ చేసి ఒక లైక్ చేసి సపోర్్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.